ఇక్కడ మనం ఆధునిక కవుల గురించి అనేక విషయాలు చెప్పుకునే ముందు మరి మొదటిగా ప్రాచీన కవులు, తదుపరి ఆధునిక కవులు వాళ్ళ రచనలు, బిరుదులు, వాళ్ళ గ్రంథానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలు, ఇవన్నీ మనము విశేషాలు తెలుసుకోవచ్చు. ఇక తెలుగు సాహిత్య విశేషాలకు వస్తే తొలిసారిగా రాసినటువంటి రచనలు ఎవరెవరి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వారి ప్రాముఖ్యత ఏమిటి, వారి కవికాలదులు ఏమిటి, తర్వాత వారి బిరుదులు ఏమిటి, వారు రాసిన అంశాల్లో ఉన్నటువంటి అనేక విషయాలు మనకు చెప్పుకోవచ్చు. ఇంకా తెలుగు కవుల పలుకుబడులకు వస్తే చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా అంటూ వేముల రాసినటువంటి, వేముల శ్రీకృష్ణ గారు రాసినటువంటి మనము తెలుగు పలుకుబడిలో చూసుకోవచ్చు. భరత కండంబు చక్కని పాడి ఆవు హిందువులు లేగదూడలేడ్చుచుండ తెల్లవారను గడసరి గొల్లవారు వెదుకుచున్నారు మూతులు బిగేగట్టి అంటూ చిలకమర్తి గారు రాసినటువంటి మనము తెలుగు పలుకుబడులను చూసుకోవచ్చు. ఇక సాహిత్యంలో జంట కవులు ఎలా ఉన్నారు, తిరుపతి జంట కవులులాగా తిరుపతి వెంకట కవులు, దివాకర్ల కవులు గారు, తర్వాత నిఘంటువులు ఎప్పుడెప్పుడు రాశారు, ఆ నిఘంటువుల్లో ఉన్నటువంటి విషయాలను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, మరి నిఘంటువులు ఎందుకు అవసరం పడ్డాయి, ఆ నిఘంటువుల్లో ఉన్నటువంటి అనేక విషయాలను మనము తెలుసుకోవచ్చు. ఇక తెలుగు సాహిత్య ప్రక్రియలకు వస్తే ఇక్కడ మూడో భాగంగా సాహిత్య ప్రక్రియలు చూడొచ్చు మనం. ఇక్కడ ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, నవల, నాటకం, కథ, కథానిక, గల్పిక, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, వ్యాసం, విమర్శ, పీఠిక, అష్టావధానం, ఇట్లా చాలా చాలా ప్రక్రియలు తెలుగులో ఉన్నాయి. ఇతిహాసాలు మనకు తెలియని ఏం కాదు, రామాయణ భారతాలు ఇతిహాసాలుగా మనం చెప్పుకుంటున్నాము. రామాయణంలోని, భారతంలోని అనేక విషయాలు మనకు మన సమాజంలో నిత్య జీవితంలో గడిపే అనేక విషయాలు దాంట్లో ఉన్నాయి. రామాయణము ఎన్నటికీ తీసిపోయింది. రామాయణంలో ఆదర్శ పురుషులు ఉన్నారు, ఈర్ష్యపడే వాళ్ళు ఉన్నారు, తండ్రికి విధేయులు ఉన్నారు, అన్నదమ్ముల అనుబంధం ఉంది, భర్తను ప్రేమించడం ఉంది, భార్యను చూసుకోవడం. ఇక అంతేకాకుండా శత్రువులను చంపడం కోసము అడవులకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు అక్కడ కల్పించబడ్డాయి. అదే భారతానికి వస్తే మంచి చెడులు, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక విషయాలను దాంట్లో ఆ కథలు చెప్తాయి. ఇక్కడ ఉపకథలు వందలాదిగా ఉండటం వల్ల ఆ రామాయణ భారతాలకు అంత ప్రాశస్త్యం వచ్చింది. ఇక పురాణాలకు వస్తే 18 పురాణాలు, ప్రతి ఒక్కరి దాంట్లో పంచ లక్షణాలు కలిగి ఉండాలి. ఆ లక్షణాల సమన్వయము, ఆ పురాణాల యొక్క గొప్పతనము మనకు కనపడతా ఉంది. ప్రబంధం, ప్రబంధ యుగము మనం చెప్పుకున్నట్లుగా 16వ శతాబ్దికి
ఇది పెట్టింది పేరు. ఉచ్చస్థితికి ఇది ఉన్నది. ఇక్కడ అష్టదిగ్గజాలనే గొప్ప కవులు ఏదైనా ఒక చిన్న కథను సేకరించి అష్టాదశ వర్ణనలను చేసి ఆ ప్రబంధాన్ని గొప్పగా అల్లిక చేయటము, రాయటము చేయడం జరిగింది. ఆ తదుపరి శతకం అంటే శత అంటే వంద, వంద పద్యాలు కలిగినది శతకమని అనుకుంటూ ఉంటాము, కానీ సాధారణంగా 108 పద్యాలను రాయటం ఆనవాయితీగా వస్తుంది. ఒక్కొక్క శతకంలో చూసుకున్నట్లయితే వందలాది పద్యాలు ఉంటాయి, దాన్ని శతకమే అని పిలుస్తూ ఉన్నాం మనము. వేమన శతకం ఇప్పుడు 1000 పద్యాలతో కూడినటువంటి పుస్తకం ఈ మధ్యలో మార్కెట్లోకి వచ్చింది. అంటే ఆ సేకరించినటువంటి అనేక పద్యాలను దాంట్లో యాడ్ చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఈ శతకాలు నీతి, ధర్మము, తిట్లకు సంబంధించినటువంటి శతకాలు, శృంగారానికి సంబంధించినటువంటి శతకాలు, వెజస్తుతికి సంబంధించినటువంటి శతకాలు చాలా ఉన్నాయి. ఇక ఇది అన్ని అంగులతో కూడినటువంటి శతకము, మొదటి శతకము వృషాదిప శతకమని మనము చెప్పుకున్నాము. ఇక అంతేకాకుండా నవల ఇంగ్లీష్లో నావల్ నుంచి మనకు తెలుగులో నవలగా మారింది. ఇది దాదాపుగా 1879 మొదటిగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు రాసినటువంటి రాజశేఖర చరిత్ర మొదటి నవలగా మనం గుర్తిస్తాము. దాని తదుపరి అనేక వేలాది నవలలు వచ్చాయి. ఆ నవలలో భాగంగా మంచి చెడులను చెప్పేటువంటి నవలలు చాలా వచ్చాయి. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి యండమూరి వీరేంద్రనాథ్ నవలలు కూడా మంచి ప్రాచుర్యానికి వచ్చాయి. ఆ తర్వాత నాటకం. ఈ నాటకాలు ఆ రోజుల్లో ప్రజలను చైతన్యపరచడం కోసము చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాత్రోచితమైనటువంటి ఒక కథ. అది రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో అది ప్రజలకు అందాలంటే ఆ నవల తప్పనిసరిగా ప్రజలకు చేరాలంటే కొన్ని పాత్రలను పెట్టి ఆ నాటకంలో దాన్ని ఇన్వడింపజేసి పాత్రోచితంగా చేసేవాళ్ళు. ఆ రోజుల్లో సినిమాలు, టీవీలు, మరి మీడియాలు ఇవన్నీ లేవు కాబట్టి నాటకం ద్వారానే ప్రజలకు సందేశాన్ని పంపించేవాళ్ళు. ఆ తదుపరి మరి నాటకంలో మనకు మొదటి నాటకంగా మంజరి మధుకరీయం చెప్పుకోవచ్చు. ఇక కథానిక. కథ కన్నా చిన్నదిగా కథానిక ఉండేది. కథానిక ఒక విషయాన్ని చెప్పేది. ఇది మనకు కురుజాడప్పారావు గారి దిద్దుబాటు మొదటి కథగా 1910 మనకు రావడం జరిగింది. గల్పిక. కథానిక కన్నా చిన్నది ఒక విషయాన్ని, ఒక సందర్భాన్ని చెప్పేదే గల్పిక. ఈ గల్పిక అనేక అద్భుతాలను సృష్టించింది తదుపరి కాలంలో. స్వీయ చరిత్ర. ఆంగ్లం నుండి ఈ స్వీయ చరిత్రను మనం తీసుకోవడం జరిగింది. తనకు తానుగా రాసుకునేటువంటి చరిత్రను స్వీయ చరిత్ర అంటున్నాం మనము. ఇది దాదాపుగా 1906 ఆ తర్వాత కాలంలో బాగా వెలువడ్డాయి. ఇక జీవిత చరిత్రకు వస్తే ఆటోబయోగ్రఫీ అని స్వీయ చరిత్రను, బయోగ్రఫీ అని జీవిత చరిత్రను మనం చెప్పుకోవచ్చు. ఇక మరొకరు దగ్గర నుంచి చూసిన వాళ్ళు, స్నేహంగా ఉన్నవాళ్ళు ఆయన జీవితంలో వచ్చినటువంటి గ్రంథాలను వాళ్ళను పరిశీలించి
ఆ పరిశీలన పరంపరలో రాసినటువంటి ఆ బయోగ్రఫీ కథనే మనము జీవిత చరిత్రగా చెప్పుకుంటాము. వ్యాసం ఎస్ఏగా మనం పిలుచుకునేటువంటి ఇంగ్లీష్ ఎస్ఏ మనకు వ్యాసంగా మారింది. ఒక విషయాన్ని గురించి అద్భుతంగా మనకు ఆ వ్యాసంలో తెలియజేయడం జరుగుతుంది. ఇక ఆ వ్యాసంలో ఆ విషయానికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు మాత్రమే ఉంటూ ఆ విషయం నుంచి పక్కదారి పట్టకుండా ఉండేటువంటిదిగా మనం వ్యాసాన్ని గుర్తించవచ్చు. ఇక తెలుగులో ఉన్నటువంటి వ్యాసాల్లో మొదటిగా రాసింది పోతం జానకమ్మ అని మనకు కొన్ని విషయాల ద్వారా తెలుస్తుంది. విమర్శ గ్రంథాలపై అంశాలపై పుస్తకాలపై సద్విమర్శ చేయటము ఒక గొప్ప విమర్శగా మనకు కనబడతా ఉంది. ఈ విమర్శలు అనేక మంది చేస్తూ కవులను సద్మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విమర్శను మనం ఎప్పుడు కూడా వ్యతిరేక దిశగా చెప్పుకోకూడదు, సద్విమర్శగా ఇతరులను నొప్పించకుండా ఒప్పించే విధంగా విమర్శ చేయాలి. ఆ విమర్శలు చాలా ఉన్నాయి, మనము దాని గురించి చెప్పుకోవచ్చు. పీఠిక ఒక పుస్తకాన్ని చదవాలంటే, కుతూహలం కలగాలంటే మనం పీఠికను ఒక పేజీ చదివినట్లయితే ఆ పీఠిక మున్నుడి ముందు మాట చదివినట్లయితే సరిపోతుంది. మార్కెట్లోకి వెళ్తాం, ఒక పుస్తకాన్ని కొనుక్కోవాలనుకుంటాం, ఆ పుస్తకం పూర్తిగా చదివి కొనుక్కోలేము కదా. కాబట్టి ఆ పుస్తకానికి సంబంధించినటువంటి ఒక పేజీ రెండు పేజీలో చూసినట్లయితే ఈ పుస్తకంలో ఈ ఈ విషయాలు నేను తెలియజేయటమే పీఠికగా మనం భావిస్తాం. ఇక వైజ్ఞానిక కల్పనా వ్యాసాలు చాలా వచ్చాయి, వార్తా వ్యాఖ్యలు ఉన్నాయి, పేరడిగా ఉంది. ఇక్కడ గేయ కవితలుగా ఉన్నాయి. తర్వాత అష్టావధానం తెలుగువారికి ప్రాముఖ్యత కలిగినది, సొంతమైనది. అష్టావధానం, శతావధానం, నాలుగు రాగుల మాడుగుల నాగపని శర్మ గారు అటువంటి వారు ఇప్పుడు మనకు శతావధానాలు ఎన్నో చేసి చూపించారు. అది తెలుగువారికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి విషయంగా ఉన్నది. స్కెచ్ ఒక చిన్న విషయాన్ని తీసుకొని అద్భుతంగా ప్రజెంట్ చేయడం, అనువాద కవిత ఇతర భాషల నుంచి మన భాషలోనికి, మన భాషల నుంచి ఇతర భాషల్లోనికి అనువదించడం, ఇక ఈ విధంగా చాలా చాలా విషయాలు మనము సాహిత్య ప్రక్రియల్లో తెలుసుకోవచ్చు. ఇక నాలుగో భాగంగా మనము తెలుగు వ్యాకరణాన్ని తీసుకోవచ్చు. ఈ తెలుగు వ్యాకరణంలో చాలా ప్రక్రియలు ఉన్నవి. ఆ చాలా ప్రక్రియలకు మనము ఇంట్రడక్షన్గా కొంత విషయాలు చెబుదాము. ఇక్కడ వర్ణమాల, అక్షరమాల అని తెలుగులో మనకు 56 అక్షరాలు ఉన్నాయి. అక్షరమాల అక్షరం అంటే క్షరము లేనిది, నాశనం లేనిది, నాశనం కానిది అని అర్థంలో వస్తుంది. ఈ అక్షరాలే మనకు నిజమైనటువంటి చరిత్రను, మన విషయాలను కొన్ని వందల వేల సంవత్సరాలు కాపాడగలిగేటివి. మన భావ ప్రాముఖ్యతను ఎన్నేళ్ళైనా కాపాడగలిగేటివి ఈ అక్షరాలే. కాబట్టి అక్షరానికి గొప్ప శక్తి ఉంది. ఇక సంస్కృతంలో 50 అక్షరాలు ఉంటే
ప్రాకృతంలో 40 అక్షరాలు ఉంటే ఆంధ్ర భాషకు మాత్రం 56 అక్షరాలుగా మనము గుర్తిస్తూ ఉంటాము. దీంట్లో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలని 3 భాగాలుగా మనము విభజించుకుంటాము. ఇక అచ్చులకు వస్తే, అచ్చులను ప్రాణాలని, స్పర్శలని మనం పిలుచుకుంటాము. ప్రాణాలు స్వరాలుగా పిలుచుకునేటువంటి ఈ అచ్చులు 16గా మనం గుర్తిస్తూ ఉంటాం. ఈ 16 మనము చూసుకున్నట్లయితే ఆ నుంచి అవు వరకు అచ్చులుగా గుర్తిస్తాం. ఇంక అంతేకాకుండా హల్లుల్ని తీసుకున్నట్లయితే మనము ఈ హల్లుల్లో కా నుంచి రౌతి వరకు మనం 37గా గుర్తిస్తాము. ఇక్కడ అచ్చులు, ఇక్కడ హల్లులు, ఇక 3వ భాగంలో ఉభయాక్షరాలు మనం గుర్తిస్తాము. ఇవి 3గా గుర్తిస్తాము. అవి 60, 0 విసర్గగా మనము గుర్తిస్తూ ఉంటాం. ఇక అచ్చుల్లో చాలా ప్రాముఖ్యం కలిగినటువంటి విషయాలను చర్చించుకోవాలి మనము. అచ్చుల్లో హ్రస్వాచ్చులు, హ్రస్వాచ్చులు, ఈ హ్రస్వాచ్చుల్లో మనకు పొట్టివి అంటే దాదాపుగా మొదటి భాగంలో చోటి ఆ ఈ ఉ రు లు ఏ ఓ అనే 7 అక్షరాలు మనము దీంట్లో గుర్తించుకోవచ్చు. అదే దీర్ఘాచులకు వస్తే మరి దీర్ఘాచులకు వస్తే మనము వీటిలో ఆ ఈ ఊ రు లు ఏ ఐ ఓ ఔ గా గుర్తించవచ్చు. అంటే దాదాపుగా ఇవి 3, 6, 9గా మనం గుర్తించవచ్చు. దీంట్లో ఈ 9 తర్వాత ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటే వక్రములు, వక్రములు ఏ వంకరగా ఉండునవి ఓ ఔ ఓ ఓ అనే అక్షరాలను వంకరగా ఉండునవి ఉక్రములుగా మనం గుర్తిస్తాము. ఇక వక్రతమములు, వక్రతమములు ఇక్కడ మిక్కిలి వంకరగా ఉండునవి ఐ ఔ అని ఇట్లా
తెలుగులో హ్రస్వాలు, దీర్ఘాలు, తర్వాత వక్రములు, వక్రతములని అచ్చుల్లో నాలుగు భాగాలుగా మనం విభజించుకోవచ్చు. ఇక హలులకు పోయినట్లయితే మనము అద్భుతమైనటువంటి వాటిని గుర్తించుకోవచ్చు. హల్లుల్లో దాదాపుగా చాలా రకాలు ఉన్నవి. ఇవి 37గా మనం గుర్తించుకోవచ్చు. దీంట్లో మనకు ప్రాముఖ్యత కలిగినటువంటి హల్లుల్ని నేను ఇప్పుడు మీ ముందుంచుతాను. దీన్ని విభజన చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలాగంటే మనము రాసుకునే ముందు 5 అక్షరాల విధంగా రాసుకోవాలి. క క గ గ జ్ఞాగ చ చ జ జ ఇనిగ టాట డాడ అనాగా తాత దాద నాగా పాప బాబ మాగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి మనం. ఈ విషయాల్లో చాలా ఈ అక్షరాల క్రమాన్ని మనం గుర్తించినట్లయితే దాంట్లో ఉన్నటువంటి విషయాలను మనము తెలుసుకోవచ్చు. ఒక్కసారి ఆ విషయాలను మనము గమనిద్దాం.